Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP Rath Yatraku Jagan counter ready ena? జనాల్లో మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో బీజేపీ యాత్రను డిజైన్ చేసుకుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుండి కపిల తీర్థం టు రామతీర్థం యాత్రకు బీజేపీ రెడీ అవుతోందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. నిజానికి పాలనాపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సాధ్యం కాదని అర్థం చేసుకున్న బీజేపీ మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ప్లాన్ చేశారు. దీనికి తోడు దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశం కమలం పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. తొందరలోనే తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ 2 టార్గెట్లు పెట్టుకుంది. మొదటిది పోటీలోకి తమ అభ్యర్థిని దింపడం, రెండవది సీటును గెలవడం. మొదటి టార్గెట్ను సాధించుకోవడమే బీజేపీకి పెద్ద సవాలు. ఎందుకంటే ఇక్కడి నుండి తమ అభ్యర్థినే పోటీ చేయించాలని మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టి పట్టుదలతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి జనసేనకు మించి ఏదో హల్చల్ చేస్తే కానీ పార్టీకి జనాల్లో గుర్తింపు రాదు. అందుకనే చివరకు యాత్రకు వీర్రాజు ప్లాన్ చేశారు. ఇక 2వ టార్గెట్ అన్నది ఎన్నికల్లో గెలవటం. గెలవటం అన్నది వీర్రాజు చేతిలో లేదు. ఎందుకంటే తిరుపతి లోక్సభ పరిధిలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. డిపాజిట్ తెచ్చుకుంటే అదే చాలా ఎక్కువ. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 16,500 మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఏదో ఒకటి చేస్తే కానీ జనాలు కమలం పార్టీ వైపునకు రారన్నది బీజేపీ నేతల ఆలోచన. అందుకనే కపిల తీర్థం టు రామతీర్థం యాత్రను పెట్టుకున్నారు. 1992లో దేశంలో బీజేపీ పరిస్థితి ఇలాగే ఉండేది. అప్పటికి దేశం మొత్తం మీద పార్టీకున్నది కేవలం 2 అంటే 2 లోక్సభ సీట్లు. పార్టీని బలోపేతం చేయాలంటే భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఒకటే మార్గమని భావించిన సీనియర్ నేత ఎల్కే అద్వానీ అప్పట్లో రథయాత్రను ప్రారంభించారు. అయోధ్యలోని రామమందిరం దగ్గరకు రథయాత్రను అద్వానీ ప్రారంభించడం, బీహార్లో అద్వానీని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బాబ్రీ మసీదు కూల్చివేత తదితర అంశాల కారణంగా బీజేపీకి జనాలను ఆకట్టుకోగలిగింది. ఆ తర్వాత ఒక్కో రాష్ట్రంలో మెల్లిగా పాతుకుపోతోంది. సో ఇప్పుడు ఏపీలో కూడా ఏదో ఒకటి చేయకపోతే పార్టీని జనాలు ఆదరించరని అందరికీ అర్థమైపోయింది. పార్టీ పరంగా కమలనాథుల ఎత్తు బాగానే ఉంది. మరి బీజేపీ యాత్రను జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. యాత్రను దాని మానాన దాన్ని వదిలేయాలా లేకపోతే అడ్డుకోవాలా? యాత్రను చేయనిస్తే ఓ సమస్య, అడ్డుకుంటే మరో సమస్య. యాత్రను చేయనిస్తేనేమో యాత్రను దిగ్విజయంగా ముగించిన క్రెడిట్ బీజేపీకే దక్కవచ్చు. అదే అడ్డుకుంటే నానా గోళ చేసి మైలేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. మరి బీజేపీ యాత్రకు జగన్ ఏ విధంగా కౌంటర్ ఇస్తారన్నది చూడాల్సిందే.